ఓం గణానా గణపతిగం హామహేకం కవీనాపమ సరస్వం జయశ్రరాజం బ్రహ్మణస్పద ఆనస్వన్న సాదనం ప్రణదేవి సరస్వతి వాజేభైర్వాజివతి ధీనామవిత్రీవదు గురుబ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ సమస్త సనాతనధర్మం పాఠించేటువంటి భక్తమహయములకు తెలియజేనది మనగా ఇప్పుడు గుప్త గుప్తనవరాత్రాలు ప్రారంభమవుతాయి ఆషాఢ మాస ప్రతిపదం మొదలుకొని దశమి వరకు ఉండేటివి గుప్త నవరాత్రాలు దశమి నాడు విసర్జనం ఉంటుంది ప్రతి వారు కూడా వారాహి అనగా వరాహము అని కాదు వారాహి వారంలో మనకు ఈ అమ్మవారికి వారం అంటే మన జీవితాంతం కూడా అమ్మవారికి ఒక వారంతో సమానం కాబట్టి అమ్మవారిని మనం పూజించుట కోసం ఈ నవరాత్రులు పెట్టుకుంటాము ఈ నవరాత్రులు ఎందుకు చేస్తాము అంటే ముఖ్యంగా మనకు రావలసిన భూముల విషయాల్లో కానీ లేకుంటే డబ్బు విషయాల్లో కానీ మనం నమ్మించి మోసం చేసే వారి దగ్గరికి వెళ్ళి మన డబ్బు మనకు తిరిగి వచ్చే అవకాశాలు కలుగుతూ ఉంటాయి అదే కాకుండా పిల్లల ఆరోగ్యాలు బాగుంట కోసము తర్వాత ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉంటకోసం చేసేవే వారాహి నవరాత్రాలు ఈ నవరాత్రాలు సహజంగా గుప్తంగా అంటే బయటికి తెలియకుండా చేసుకోవడము గుప్తము అంటారు ఇటువంటి గుప్త నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ నవరాత్రాల్లో ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఆ తర్వాత సాయంకాలము ప్రదోషమునగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ అమ్మవారికి మనము దుర్గా నవరాత్రాల్లో ఏ రకంగా చేస్తామో ఆ రకంగానే చేసుకోవాలి అమ్మవారి యొక్క మంత్రం ఏంటంటే వరాహ ముఖ్యే విఘ్నహే దండ నాథాయి ధీమహి తన్నో అరిగ్ని ప్రచోదయాత్ ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ మనము చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వర స్వామి పూజ ఆ తర్వాత అమ్మవారి యొక్క పూజ చేయాలి వరాహ ముఖ్యే అంటే వరాన్ని ఇచ్చే తల్లి అని అర్థం మనకు పటము లోపల చిత్రపటం లోపల మనకు అమ్మవారి యొక్క ముఖము లాగా అంటే పందిముఖంలాగా కనబడుతుంది కదా అని అంటారు పందిముఖమని కాదు దాని అర్థము పరమ పవిత్రమైనది మనకు సకల రోగాల నుంచి నివృత్తి చేసేటటువంటి అవతారంగా మనకు అమ్మవారు కనబడుతుంది మన మనసు లోపల పంది యొక్క గుణము లేకుండా చేష్ట కోసం కోసమే అమ్మవారు ఆరకంగా కనబడుతుంది మనుషుల్లో కామక్రోధ లోపమోహ మధమాశ్చర్యాలని హర్షడ్ వర్గాలను జయించాలి అంటే పంది యొక్క ముఖం తోటి మనము ఉంటాము అటువంటి ఆ షర్షడ్ వర్గాలతోటి అవి లేకుండా ఉండుట కోసమే అమ్మవారిని ఆ రకంగా కొలిచినప్పుడు మాత్రమే ఎందుకంటే మనకు జరం వస్తే పారాసిటమాల్ గోలి అనేది ఇస్తారు డాక్టర్ దగ్గరికి పోతే దాని పేర్లే మారుస్తుంటారు డోల కాల్పాల్ ఇట్లా అనేక రకాలుగా మార్చినట్టుగానే అమ్మవారి యొక్క రూపాన్ని మార్చి మనం చేసినప్పుడు మనలో ఉండే చెడు భావాలు పోయి సద్భావాలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి అవకాశాలు కలిగినప్పుడు అమ్మవారిని పూజించడం విశేషమైంది ఈ అమ్మవారిని పూజించేవారు ముందుగా ఒక పఠాన్ని చిత్రపటాన్ని ఏర్పరచుకొని ఆ చిత్రపటం లోపల అమ్మవారి నుంచి అక్కడ పసుపుతో చేసిన గౌరమ్మను గణపతిని ఉంచి నవగ్రహాల స్థాపనం చేసుకొని తెలియని వారు నవగ్రహాలకు నామంతో చేసుకోవచ్చు చంద్రాయ చంద్రాయనమ అంగారకాయ గురవే నమః శనేశ్వరాయ నమః రాహవే నమః కేతవే నమః అని చెప్పి ఈ రకంగా చేసుకున్న తరువాత పంచలోకపాలకులు అనేవారు ఉంటారు అంటే మన శరీరంలో ఉండే పాంచభౌతిక దేహం కాబట్టి ఆ పంచలోక పాలకులను కూడా ఆరాధించుకోవాలి ఆరాధించినప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది దుర్గా గణపతి క్షేత్రపాలక అభయంకర మృత్యుంజయ వాస్తు పురుష త్రియంబకులు అనే దేవతలను మరియు వీటితో పాటు మనకు శత్రుఫలాయన దేవత ధన్వంతరి దేవత బ్రహ్మ సరస్వతులు విష్ణు లక్ష్ములు గౌరీ శంకరులు వీరిని కూడా పూజించాలి ఆ తర్వాత ఎనిమిది దిక్కుల ఇంద్రాద్యష్ఠది దిక్పాలకులతో పాటు పురుషుడు అనగా ఆకాశం లోపల ఎవరైనా దేవతలు ఉంటే వారిని తర్వాత భూమిపైన దేవతలను పూజించుతూ మనము చేసే సంకల్పము ఇతరులకు హాని జరగకుండా మనం చేసే సంకల్పంలో మనకు మేలు జరుగున్నట్లు శత్రువు కూడా హాని జరగకుండా మనవి మనకు తిరిగి వచ్చే విధంగా అమ్మవారిని ప్రార్థించాలి ప్రార్థించే ముందు మనకు మంత్రోచ్చారణ రావాలి మంత్రోచ్చారణ శుద్ధంగా స్పష్టంగా ఉండాలి ఏమని ఓం హ్రీం వరాహముఖ్యే ఓం హ్రీం వరాహముఖ్యే నమ అనే మంత్రంతో ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామని ఈ రకంగా మనము అమ్మవారిని ప్రార్థించినప్పుడు అమ్మవారు మనల్ని అనుకూలిస్తుంది ఆ అమ్మవారికి మనము చలిమిడి వడపప్పు పానక నైవేద్యాలు పెట్టాలి తర్వాత ఉదయం పూట అమ్మవారికి పనులు సాయంకాలము అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాలైనటువంటి నివేదన చేయాలి పాయసము పులిహోర దద్యోజనము పొంగలి కట్టె పొంగలి బెల్లపన్నము తర్వాత అమ్మవారికి మనం గారెలు మినప గారెలు చేసుకోవాలి ఆ తర్వాత మనము నువ్వుల పిండితో చేసిన పదార్థాలు ఇలా తొమ్మిది రకాలుగా అమ్మవారికి పెట్టి చివరి నాడు తొమ్మిది రకాలైనవి పెట్టి నాడు అమ్మవారిని వేడుకోలు గలుపుటకు నిర అమ్మవారిని విసర్జన చేసి ఆ అమ్మవారి యొక్క మనం స్థాపనం చేసుకున్న దానిలో నీరును ఇల్లంతా చల్లుకొని మన మీద చల్లుకొని మిగిలినవి చెట్టుకు పోయాలి ఈ రకంగా చేయడం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి కాబట్టి అమ్మవారిని ఆ రకంగా కలవాలి అనేక రూపాల్లో అమ్మవారు ఉంటుంది అందులో ఈ గుప్త వరాహ వరాహముఖిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చి చేస్తుంది కాబట్టి వారాహి అంటే ఒక ప్రవాహం ఏ రకంగా వస్తుందో ఆ ప్రవాహం నుంచి వచ్చే చెడును తీసివేసి శుద్ధమైన నీరునిచ్చినట్టుగా మనకు కూడా మనలోని చెడుని తీసి మనకు శుద్ధమైన నీరుని ఇస్తుంది కాబట్టి ఈ నవరాత్రులు చేసి అందరూ కూడా సుఖశాంతులతోటి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గైన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్నిత్యం లోకా సమస్త సుఖినో భవంతో ఓం స్వస్తి